భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మధ్యాహ్నం భోజన కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్రాస్ రోడ్ నుండి ఎమ్మెల్యే వర్మ ఇంటి ముట్టడికి పాదయాత్రగా బయలుదేరిన కార్మికులు. గత 18 నెలల కిందమే మాకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 3000 వేతనం వేస్తానని ఇంతవరకు అయినందున పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. మరి ప్రభుత్వమే కోడిగుడ్లు ఇవ్వాలని మేము ఈ ధర్నా చేయడం జరిగింది. వెంటనే మమ్మల్ని స్పందించి 3000 వేతనం అసెంబ్లీలో పడేంత వరకు ఈ రోజు నాడు ఆరో రోజుకి చేరింది మా సమ్మె. కాబట్టి దండ విరమించాలంటే మా డిమాండ్ల హామీని మొత్తం ప్రభుత్వం ఎమ్మటే వాళ్ళ పరిధిలోకి తీసుకొని ఇవ్వాలని మేము ఈరోజు ఈ పాదయాత్ర కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మాపై ఆలోచించి ఈ డిసిజన్ తీసుకోవాలని మేము ఈరోజు నాడు ఎమ్మెల్యే ఇల్లుని ముట్టడి కార్యక్రమానికి బయలుదేరింది.